హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ నాండే ఛానల్. ఈ జైపాల్ నాండే ఛానల్ నుంచి ఇవాళ ఒక మంచి విషయం డిస్కస్ చేయబోతున్నాము. ఏంటంటే యూజీ పీజీకి సంబంధించి యూనివర్సిటీ అప్డేట్స్. సో చాలామంది అన్న జేఎన్టీకి సంబంధించిన అప్డేట్ వేస్తున్నావు, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్ ఇవ్వట్లేదు ఏందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో అలా ఏంటి ఏం లేదు. జేఎన్టీ అయితే నేను జేఎన్టీ కాలేజీలో నాకు ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలుస్తుంది కాబట్టి ఆ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీతో షేర్ చేసుకున్నాను. బట్ ఇవాళ అయితే ఖచ్చితంగా అన్ని యూనివర్సిటీలు అంటే ఓన్లీ బీటెక్ ఎంబీఎంసీనే కాదు, నార్మల్ డిగ్రీ కాలేజెస్ సంబంధించి అలాగే తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అన్ని యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక మంచి వీడియో. ఈ కరోనా ఎఫెక్ట్తో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో స్టూడెంట్స్, వాళ్ళని బేస్ చేసుకుని ఒక మంచి వీడియో నేను ఇవాళ అందియబోతున్నాను. సో ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి జెన్యున్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. సో దీంట్లో ముఖ్యంగా డిస్కస్ చేసేదంటే మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీస్ అవుతున్నాయో అన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్, కొంతమంది ప్రిన్సిపల్స్తోని మన గవర్నర్తోని ఒక మీటింగ్ అయితే జరిగింది, ఆన్లైన్ కాన్ఫరెన్స్ మీటింగ్. దాంట్లో ఎలాంటి విషయాలు అయితే డిస్కస్ చేశారో ఆ విషయాల పైన మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో చూస్తున్నాం. అట్లాగే ఈ వాట్సాప్, ఫేస్బుక్లలో వచ్చేటువంటి న్యూస్, అలాగే మనకు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి న్యూస్ కూడా అది ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది కూడా కొంచెం డిస్కస్ చేస్తాను. అయితే ఫస్ట్ దీంట్లో మనకు 3-4 రోజుల కింద ఒకటి మీటింగ్ అయితే జరిగింది. దాంట్లో అన్ని కాలేజీలకు సంబంధించి అంటే కొన్ని కొంతమంది అటెండ్ అయ్యారు, మ్యాక్సిమం చాలామంది అటెండ్ అయ్యారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయితే ఆల్మోస్ట్ అందరు అటెండ్ అయ్యారు. అయితే అక్కడ గవర్నర్తో జరిగిన మీటింగ్లో ఇప్పుడు 14-15 వరకు అయితే లాక్డౌన్ అవుతుంది. దీని తర్వాత లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తే అంటే ఏప్రిల్ మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. మే నెలలో అయితే మీరు ఎగ్జామ్స్ పెట్టుకోకండి. మే నెలలో ఏమైనా ఎగ్జామ్స్ షెడ్యూల్ ఏమైనా ఉంటే కనుక అవి జూన్ జూలైలో ప్లాన్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కు స్టూడెంట్స్ ప్రమోట్ అవుతారు. ఆ స్టూడెంట్స్ ప్రమోట్ కావడానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయి, మీకు మరి జూన్ మంత్లో క్లాస్ వర్క్ కండక్ట్ చేసి జూన్ లాస్ట్ వీక్లో ఈ సెకండ్ సెమ్కి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడానికి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, మీకు సంబంధించిన రూల్స్ ఏంటి, అంటే ప్రమోషన్కి సంబంధించిన రూల్స్ ఏంటి, మీకు ఎంతవరకు సిలబస్ కవర్ అయింది, మరి ఫైనల్ ఇయర్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతేకాదు ఇప్పటి వరకు అంటే స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు 1 మంత్ నుంచి క్లాస్ వర్క్ అయితే జరగట్లేదు. క్లాస్ వర్క్ ప్లేస్లో మరి మీరు ఏం చేస్తున్నారు, ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా, లేదంటే ఏమైనా బుక్స్ ఆన్లైన్ ఈ క్లాస్ రూమ్స్, లేకపోతే ఇంకైనా యూట్యూబ్ లింక్స్ కావచ్చు, లేకపోతే ఇంకైనా నోట్స్ అయినా ఇస్తున్నారా, స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఉందా లేదా అని చెప్పేసి ప్రతి విషయాలు కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఈ యూనివర్సిటీస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే డిస్కస్ చేస్తారో వాళ్ళ నుంచి ఇన్పుట్స్ గవర్నమెంట్ తీసుకుంది. దీంతోపాటు వాళ్ళు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే ఒకవేళ ఈ ఏప్రిల్ మొత్తం లాక్డౌన్ ఉంటే మే నెలలో మొత్తం మీరు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసేయండి. అంటే సమ్మర్లో ఎలాంటి క్లాసెస్ కానీ లేకపోతే ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేయకండి. ఒకవేళ కండక్ట్ చేయాల్సి వస్తే జూన్లో, అంటే ఇప్పుడు ఏదైతే క్లాస్ వర్క్ మీకు నష్టమైతే జరిగిందో జూన్ మొత్తం మీరు యూటిలైజ్ చేసుకుని జూన్లో ఒక 20-25 డేస్ క్లాస్ వర్క్ పెట్టేసుకొని దాని తర్వాత ఇమీడియట్గా ఎగ్జామ్స్ పెట్టేసుకోండి. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జూలైలో సెకండ్ సెమ్కు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంటే నెక్స్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు సజెషన్ చేశారు. అయితే దీనిపైన వీళ్ళు ఏమన్నారు అని అంటే ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ ఇంకొక మీటింగ్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని నుంచి వెళ్ళి సో మనకు మరి ఇప్పుడు ఉన్న పరంగా మనం జూన్ జూలైలో క్లాస్ వర్క్ అలాగే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయొచ్చా, మరి ఇప్పటి వరకు స్టూడెంట్స్కి ఎంత ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, మరి వాళ్ళు డైరెక్ట్గా ప్రమోషన్ చేద్దామా లేదా అని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేస్తున్నాయి. అంటే చాలా న్యూస్ ఆర్టికల్లో కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మే నెలలో ఎగ్జామ్స్ లేవు అంటే అక్కడ ఏంటి, మే నెలలో ఎగ్జామ్స్ లేవు, సెమిస్టర్ ఎగ్జామ్స్ లేవని కాదు. అక్కడ కింద ఆర్టికల్ కూడా కరెక్ట్గా చదివే ప్రయత్నం చేయండి. చాలామంది ఏంటంటే ఎగ్జామ్స్ లేవు అనే ఒక వర్డే కనిపిస్తుంది. మరి ఎగ్జామ్స్ లేవు, మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి మొత్తం ఆర్టికల్ చదవట్లేదు. న్యూస్ ఆర్టికల్ కానీ లేకపోతే వే టూ న్యూస్లో కానీ చాలామంది ఏంటంటే వాట్సాప్లో చాలా క్లిప్స్ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి. దాంట్లో విషయాలు కూడా క్లియర్గా ఉన్నాయి, ఓన్లీ ప్రతిపాదన లేకపోతే ఆలోచన చేస్తుందని చెప్పేసి క్లియర్గా దాంట్లో ఉన్నాయి. కానీ ఎగ్జామ్స్ ఎక్కడ కూడా క్యాన్సిల్ చేస్తారు అనేది అయితే లేదు. అయితే మే నెలలో అయితే ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు లేవు. జూన్లో ఇప్పుడు ఏదైతే క్లాస్ వర్క్ నష్టమైందో క్లాస్ వర్క్ నష్టమైనటువంటి క్లాసెస్ అన్ని జూన్లో కండక్ట్ చేసి ఆ జూన్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇమీడియట్గా సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సెకండ్ ఇయర్కు, థర్డ్ ఇయర్కు, ఫోర్త్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ తెలంగాణలో అంత ప్రతి సెమిస్టర్లో కూడా కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. అంటే ఒక ఇయర్ నుంచి ఇంకొక ఇయర్కి వెళ్ళాలంటే మినిమం 50% క్రెడిట్స్ అయితే కావాలి. సో ఆ క్రెడిట్స్కి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా జూన్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ కండక్ట్ చేయగానే ఏంటనే
రిజల్ట్ అయితే రాదు. సో దానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. మరి ఓన్లీ ఈ అకాడమిక్ ఇయర్కి క్రెడిట్స్ అనేది కన్సిడర్ చేయకుండా మరి పై తరగతులకు పంపించే నిర్ణయాలు అయితే తీసుకోండి అని చెప్పి సూచనలు చేసింది. సో దానిపైన యూనివర్సిటీస్ అన్ని కూడా ఆలోచిస్తున్నాయి. ఇంకా దానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ సర్క్యులర్ యూనివర్సిటీ నుంచి అయితే రాలేదు. సో ఇది అంటే ప్రమోషన్కి సంబంధించిన రూల్స్ అనేది అది యూనివర్సిటీ చేతులు ఉంటాయని గవర్నమెంట్ చేతులు అయితే ఉండదు. సో యూనివర్సిటీ నుంచి మనకు అఫీషియల్గా లెటర్స్ వచ్చేటప్పుడు కూడా వెయిట్ చేయాలి. ఎగ్జామ్స్ 100% జరుగుతాయి. ఏ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ కావు. సో చాలామంది అనుకుంటున్నారు 1వ తరగతి నుంచి అప్టు 9వ తరగతి వరకు ఎగ్జామ్స్ ఉంటుంటే క్యాన్సిల్ అయితే అది కూడా ఇంకా మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇంకేం చెప్పలేదు. అంటే ఈవెన్ 9వ తరగతికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంటే బిలో 9వ తరగతి సంబంధించిన ఎగ్జామ్సే క్యాన్సిల్ చేయలేదు. 10th ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ కూడా అయిపోయినాయి. కొన్ని ఓపెన్ ఇంటర్వ్యూ ఇంకా కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. 10th ప్లస్ 2కు సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. డిప్లొమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ డిగ్రీ, బీ ఫార్మసీ, ఫార్మ్డీ, వీటికి సంబంధించినటువంటి సెమిస్టర్ ఎగ్జామ్స్ 100% జరుగుతాయి. అవి డిలే కావచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతాయి. చాలామంది జరగాయని చెప్పేసి అనుకుంటున్నారు. సో అవి జరుగుతాయి కాబట్టి మీ ప్రిపరేషన్ ఆపకండి. అలాగే మీకు సిలబస్ నష్టం కాకుండా అంటే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంది, మీకు కోర్స్ ఎలా అని చెప్పేసి బీద ఆన్లైన్ కోర్సెస్ యూజీసీ నుంచి, ఏఐసిటీ నుంచి వెళ్ళి ఆల్ యూనివర్సిటీ నుంచి ప్రతి కాలేజీకి ఈ కోర్సెస్ నేర్చుకోండి, ఈ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పేసి చాలా సజెషన్ చేస్తున్నాయి. ఎన్పిటిఎల్ వీడియోస్, స్వయం, ఇలా చాలా ఉన్నాయి. ఆన్లైన్లో చాలా కంటెంట్ ఉంది. దానిపైన ఒక వీడియో కూడా నేను చేశాను. అయితే దాన్ని బేస్ చేసుకొని మీ సిలబస్ అంతా కవర్ చేసి మీరు ప్రిపేర్ అయ్యి ఉండని చెప్పేసి ఆల్రెడీ గైడెన్స్ చేస్తున్నాయి యూనివర్సిటీస్. సో యూనివర్సిటీస్ కాలేజెస్కి, కాలేజెస్ స్టూడెంట్స్ కూడా ఆంధ్ర ప్రాసెస్ జరుగుతున్నాయి కాబట్టి 100% మీకు ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. ఇక నెక్స్ట్ విషయానికి, సో దీంట్లో ఎక్కువ సఫర్ అయ్యేది ఎవరంటే ఆల్ ఫైనల్ ఇయర్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంబీఏ, ఎవరైనా సరే ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఎగ్జామ్స్ 80% కండక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ లేకపోతే థర్డ్ ఇయర్ అంటే విత్ ఇన్ ది డిగ్రీలో ఏదైతే ఇయర్స్ ఉండేవో వాళ్ళ ఎగ్జామ్స్ ఎప్పుడైనా కండక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి కాలేజ్ చేతిలో ఉంటాయి కాబట్టి, యూనివర్సిటీ చేతిలో ఉంటాయి కాబట్టి ఆ స్టూడెంట్ అంటే ఆ డిగ్రీ అవార్డ్ అయ్యేంత వరకు కూడా ఎగ్జామ్స్ వాళ్ళ దగ్గర రాస్తారు కాబట్టి ఆ ఎగ్జామ్స్ ఎప్పుడైనా కండక్ట్ చేయొచ్చు. బట్ ఫైనల్ ఇయర్కి వచ్చేస్తే ఆ అకాడమిక్ ఇయర్ అంటే ఈ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతే వాళ్ళు వేరే యూనివర్సిటీకి లేకపోతే వేరే కాలేజెస్లో అడ్మిషన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి అకాడమిక్ ఇయర్ ఎక్కడ కూడా లాస్ కావద్దు. కాబట్టి ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇంతవరకు ఎక్కడికైతే సిలబస్ అయిందో ఆ సిలబస్ అయినంత వరకు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఆలోచనలు కూడా ఉంది. కాబట్టి ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే మ్యాక్సిమం ఎగ్జామ్స్ అంటే ఈ లాక్డౌన్ ఎత్తి వేసిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ అయితే ఫైనల్ ఇయర్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో కూడా సిలబస్ విషయానికి వచ్చేస్తే ఎంతవరకు అయితే సిలబస్ కవర్ అయిందో అంతవరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఆలోచన మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేయట్లేదు. ఓన్లీ ఆలోచనలో యూనివర్సిటీస్ కూడా ఆలోచిస్తున్నాయి. సో దీనికి సంబంధించి అంటే ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు థర్డ్ ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ జరుగుతాయి. అవి ఎప్పుడు జరుగుతాయి అనేది పక్కన పెట్టేసి 100% అయితే జరుగుతాయి. సో ఆ వాట్సాప్లో, ఫేస్బుక్లో వచ్చిన విషయాలు ఇవి నమ్మకండి. నెక్స్ట్ సప్లిమెంటరీకి సంబంధించి, సప్లిమెంటరీ కావచ్చు లేకపోతే రెగ్యులర్ ఎగ్జామ్స్ కావచ్చు. ఆల్రెడీ కొంతమంది ఏంటంటే సార్ మేము పాస్ అయిపోయి మేము బయట ఉన్నాం కదా సార్, అంటే అకాడమిక్ ఇయర్ అయిపోయింది మేము సప్లి ఎగ్జామ్స్ అంటే ఇప్పుడైనా అంటే ఒక యూనివర్సిటీ ఎగ్జామ్ షెడ్యూల్ మనకు డిక్లేర్ చేసిందంటే అప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్తో పాటు సప్లి ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి, అన్ని యాజువల్గా జరుగుతాయి. సో ఇప్పుడు లాక్డౌన్ ఉన్నంత కాలంలో అయితే కంపల్సరిగా ఏ ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశాలు లేవు. ఒకవేళ ఇప్పుడు అంటే జూన్ జూలైలో ప్రతిపాదన అనేది తెచ్చిస్తున్నాయి, ఆ ప్రతిపాదనకు సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏ యూనివర్సిటీ కూడా ఇంతవరకు అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. 100% ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇవాళ మనకు యూట్యూబ్లో, గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కోర్సెస్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో యూనివర్సిటీ సిలబస్ కవర్ చేయలేదు, కాలేజ్ సిలబస్ కవర్ చేయలేదు అనేది పక్కన పెట్టేసాను. ఎందుకంటే ఒక అకాడమిక్ లాస్ అయితే మీకే నష్టం జరుగుతుంది. ఈ పేపర్లలో వచ్చేటి, వాట్సాప్లో వచ్చేటి ఎగ్జామ్ జరిగాయట, క్రెడిట్స్ లేకుండా ప్రమోషన్ చేశారట, ఇదంతా ఫేక్ న్యూస్. ఇది ఇవి కూడా నమ్మకండి. యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఆ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించిన సర్క్యులర్ ఉంటుంది, ఆ యూనివర్సిటీ నుంచి గైడ్లైన్స్ వస్తాయని నమ్మండి. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే డైరెక్ట్గా ఏది కూడా స్టేట్మెంట్ ఇవ్వడు. ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ దగ్గర ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ బేస్ చేసుకొని గవర్నమెంట్ యూనివర్సిటీకి ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది, ఆ యూనివర్సిటీ కాలేజీకి ఆర్డర్ పాస్ చేస్తుంది, కాలేజ్ స్టూడెంట్స్కి ఆర్డర్ పాస్ చేస్తుంది. ఈ విధంగా ఉంటాయి కానీ డైరెక్ట్గా స్టేట్మెంట్ కూడా మనకు గవర్నమెంట్ ఇవ్వదు. సో వాస్తవాలు తెలుసుకోండి అన్న న్యూస్ ఆర్టికల్ వస్తే ఆ న్యూస్ ఆర్టికల్ ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ చదవండి, అది ప్రతిపాదన ఉందా, ఆలోచన ఉందా అనేది. సో ఇది అయితే మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఆల్ యూనివర్సిటీకి సంబంధించి. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చిందో మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్
బాక్స్ లో కామెంట్ చేయండి. మాక్సిమం రిప్లై ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది అయితే క్లారిటీ లేదు. ఏప్రిల్ 15th తర్వాత ఇంకొక మీటింగ్ జరుగుతుంది యూనివర్సిటీస్ తోని. సో దాని తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఒకవేళ నాకు తెలిసి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చినా నచ్చకపోయినా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియదు మీ ఫ్రెండ్స్కి అయితే వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.